గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ ఫిరంగిపురం మండల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావెల గ్రామంలో అమరావతి రాజధాని రైతులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొనడంపై విమర్శలు చేశారు. శ్రీదేవి చర్యను నిరసిస్తూ ఫిరంగిపురంలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ కత్తెన్నమ్మ మాట్లాడుతూ ప్రాణభయం ఉందని శ్రీదేవి మాట్లాడడం సరికాదన్నారు. ఆమె అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటుదారు పక్కన చేరారంటే ఇంతకంటే సిగ్గుమాలిన తనం, ఇంతకంటే నీచమైనటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు ఉండవల్లి శ్రీదేవి. ఈ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, ఆఖరికి తెలుగుదేశం తరఫున అమరావతి రైతులు ఉన్నారు. ఈ అమరావతి రైతులందరూ కూడా వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతుంటే సిగ్గుపడాలి అమరావతి రైతులందరూ కూడా. ఆమె ఎంతటి ద్రోహం చేసిందో ఈ నియోజకవర్గానికి, ఈ ప్రజలకి. ఆమె చేసినటువంటి అవినీతి ఒక పుస్తకం రాయొచ్చు.